ఎవన బిడ్డకి ఏది మహిమంటే వాడి బలమే వాడికి మహిమ అందుకే చూడండి ఇంత ఫిట్గా బలముగా ఉంటే వాళ్ళకి అదే మహిమ వయసులో ఉన్న కుర్రాలు ఎలా వంగిపోయారు అనుకోండి అది మహిమేటాడికి ఆయన చూస్తే ఇప్పుడే భయమే ఆ పిల్లలు చేతిడు ఏ రోగం వచ్చి హాస్పిటల్ చుట్టూ తిప్పేతాడు యవనస్తులు ఫిట్గా ఉండాలి ఒకడేమో ఎలా వంగిపోతాడు ఇంకొకడు ఎలా పెరిగిపోతాడు ఉంటే ఎలా పోతున్నారు లేకపోతే ఎలా పోతున్నారు అలా ఉండకూడదు ఎవరి వయసుకు తగ్గ ఫిట్నెస్ వయసుకు తగ్గ ఫిట్నెస్ ఆ బలమే అలంకారం ఎవన చూడండి వాడి ఫిట్నెస్ కాడి ఏ సొక్కా వేసినా అదే ఫిట్నెస్ ఆ అందమే అక్కడ ఉంది బలం ఉండాలి మరలా మరి ఎలా వస్తుంది బలం అంటే చిన్న పను పెద్ద పను ఇంట్లో తల్లిదండ్రులకి కష్టపడితే ఆ బలం ఉంటుంది ఒకప్పుడు ఇద్దరు ముగ్గురిని కనీసిన ఎడిమికి ఇద్దరు పిల్ల అనేవాడు మీకు ముగ్గురు పిల్లలా అనేవారు ఎందుకంటే వాళ్ళ కష్టపడుతూ ఉంటారు కనుక వాళ్ళ ఫిట్నెస్ అలా అనిపించేది కాదు వాళ్ళ బలం వాళ్ళకి అలంకారంగా ఉండేది ఇప్పుడు నీకు ఇంకా పెళ్ళవలేదా అంటున్నారు ఎందుకంటే పిల్ల పనుల్లో ఉన్నాడు నీకు ఇంకా పిల్లలే ఈరోజు చూసారు ఎవన వస్తులే లేరు ఇవన్నీ మీరు వింటుంటే మీకు ఏం అర్థమవుతుందో ఒక మాట్లాడుతూ అని చెప్పండి ఒకడికి వస్త్రాల మహిమ ఒకడికి మంచి మనసు మహిమ రెండో వాడికి ఆస్తి మహిమ మూడో వాడికి బలమ మహిమ నాలుగో వాడికి వాడి మెరిసిపోయిన తల మహిమ ఒక్కొక్కరికి ఒక్కొక్క మహిమ ఓ మాట అడుతాయని చెప్పండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఉంటేనే ఒక్క మనిషికి ఇంత గౌరవం తెస్తే నా మాట బాగా వినాలి ఒక్కొక్కడికి ఒక్కొక్కటి ఉంటేనే ఒక్కొక్కరికి ఇంత మహిమను తెస్తే ఇవన్నీ ఒకళ్ళు ఉంటే అది మహిమ ఆ మహిమను కోల్పోయేమంట మనం యేసుప్రభు ఇలాలోనికి ఎందుకు వచ్చాడు స పోయిన మహిమ ఉండడానికి అంటే ఏ మహిమ అంటే ఒకప్పుడు మనకి మహిమా వస్త్రాలుంటే ఆదాము దగ్గర మహిమా వస్త్రాలు ఉండేవి ఈ యావత్తి ఆస్తు ఆస్తికి ఆయనే వారసుడిగా ఉండేవాడు అధికారి ఆయనే ఆస్తి ఆయనదే బలం ఆయనదే రోగాలు లేని జీవితం ఆయనదే సీనియరిటీ ఆయనదే అన్ని ఆదాయలు ఉన్నాయి దేవుడు ఒక మనిషిని ఎలా చేస్తాడో తెలుసా సర్వ పరిపూర్ణతలో మనిషిని దేవుడు చేస్తే దాన్ని ఎప్పుడైతే పోగొట్టామో మనుషుల్లోకి ముక్క ముక్కలుగా మహిమ చెదిరిపోయి ఒక్కొక్కరిలో ఒకటి కనబడుతుంది మనకి అక్కడొకటి అక్కడొకటి ఎక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి కనబడుతుంది ఇవన్నీ ఒక్కళ్ళు ఉంటే ఈ సొసైటీ ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించండి ఉదాహరణ చెప్తాను మంచి మనసున్నవాడికి క్షమించే మనసున్నవాడికి రక్షించే మనసున్నవాడికి డబ్బు దొరక్కండి వాడెంత బాగా సొసైటీకి ఉపయోగపడతాడు చెప్తాను డబ్బున్నవాడికి పంచే గుణం ఉంటే పంచే గుణం ఉన్నవాడికి అధికారం ఉంటే అధికారం ఉన్నవాడికి ఆరోగ్యముతో సమాజాన్ని బాగుపరిచే బుద్ధి ఉంటే సమాజంలో ఊరు బాగుపడిపోదు గుర్తుపెట్టుకోండి ఊర్లో ఎలా ఉంటాయో తెలుసా పరిస్థితులు బుద్ధి ఉంటేనేమో ఆస్తి ఉండదు ఆస్తు ఉంటేనేమో మంచి బుద్ధి ఉండదు అధికారం ఉంటేనేమో పంచే గుణం ఉండదు గుణముంటేనేమో పదవి ఉండదు ఎవరికైనా మెచ్చు ఒకటి ఉంటే ఒకటి లేదు అన్నీ ఒకళ్ళు ఉంటే ఎలా ఉంటాయో తెలుసా అచ్చు మొదటి ఆదాంలా ఉంటాడు పాపం చేయికి మునుపు ఆదాము ఎలా ఉంటాడో అలా ఉంటాడు ఆదాము ఎలా ఉంటాడో ఇప్పుడు మనం చూడలేకపోతున్నాగా ఎలా ఉంటాడంటే ఆ పడిపోయిన ఆదాముని తీసి మరల ఆ మహిమ ఆదామును చూపించడానికే కడపటి ఆదాము వచ్చాడట ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు కడపటి ఆదాము కడపటి ఆదాముకుండే గుణం చూడండి ఆయనలో ఈ గుణగణాలు అన్నీ ఉన్నాయంటే ఉన్నాయి ఆయనలో క్షమించే గుణం ఉంది ఆయనకి బలం ఉంది శక్తి ఉంది మహిమావస్త్రం ఉంది ఆయన ఎలా ఉన్నాడు తెలుసా అచ్చు దేవుని స్వరూపాన్ని లోకానికి చూపించాడు అత్తగారు ఏం చెప్తున్నారు తెలుసా క్రిస్మస్లో మనుషులను వారు పాపాల నుండి రక్షించడానికి వచ్చాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనుషులందరినీ అంటే తన ప్రజలను వారి పాపాల నుండి ఆయనే రక్షించడానికి అంటే ఇప్పుడు దేని రక్షించడానికి వచ్చాడు తెలుసా పులిసిపోయిన జీవితంలో నుంచి ఒకప్పుడుండే మహిమ జీవితంలో మనల్ని పెట్టడానికి వచ్చాడు అది ఎలా ఉంటుందో నీకు నాకు చూపించడానికి మానవ ఆకారంలోనికి ఆయనే శరీర రీతిగా వచ్చాడు వచ్చినవాడు చెప్పాడు ఏమని చెప్పాడు తర్సిగో మీ పాపము చిట్టాన్ని ముగిస్తున్నాను నా స్వరూపాన్ని ధరించుకోండి అని చెప్పాడు అదే దేవుడిచ్చు మహిమ ఆ రోజు ఆ మహిమ ఎలా ఉంటుందంటే బైబిల్ చెప్తుంది చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం ఏడు అధ్యాయం త్వర త్వరగా ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయం ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయం పదహార వచ్చును ప్రకటన గ్రంథం ఏడు అధ్యాయం పదహార వచ్చును వారిక మీదట ఆకలైనను దాహమైనను సూర్యుని ఎండైనను ఏ వడగాలైనను వారికి తగలదు ఏలయనగా సింహాసనము మధ్యముండు గొర్రె పిల్ల వారికి కాపురేయుండను బాగా వినాలంటే మన క్రైస్తవ్యం ఉనికి అంటే తెలుసా యేసుప్రభు నమ్ముకుంటే ఏమవబోతుందయ్యా అంటే అంటదిగో ఒకప్పుడు ఏదైతే మనకు పోయిందో మరలాది రాబోతుందట ఆదామకి మొదటి స్థితిలో ఆయనకి వస్త్రాలు అవసరం లేదు అందరూ మహిమ జీవితంతో ఉండేది ఆదామికి రోగం లేదు ఆదామికి ఆకలి లేదు ఆదామికి దప్పుకి లేదు ఆదామికి ఎండ వడగాలికి చనిపోతాడన్న భయం లేదు ఆదామికి వడదెబ్బ లేదు ఆదామికి అసలు ఏ భయం లేదు ఆదామికి రేపు వండుకుని తినకపోతే చచ్చిపోతానన్న భయం లేదు ఆ భయం లేని జీవితాన్ని డోకా లేని జీవితాన్ని దేవుని స్వరూపం కలిగిన ఆ జీవితాన్ని ఆదాము దూరం చేస్తాడు గనకే ఆ దూరం అయిపోయిన జీవితాన్ని మరలా మనకివ్వడానికి పాపులమైన మనల్ని రక్షించడానికి వచ్చాడు అంటే ఏసుప్రభు మరలా వచ్చి ఏమి నేర్పిస్తాడు తెలుసా ఈ మొదట రాకడ జ్ఞాపకం చేసుకుంటున్న ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి ఇది మొదట అంటున్నామంటే దాని వెనకాలే మరో పదం ఉంది రెండవ రాకడ కూడా ఉంది మొదటి రాకడు ప్రతి ఒక్కరూ డిసెంబర్లో జ్ఞాపకం చేసుకుంటున్న ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి మొదటన్న పదం మనం వాడుతున్నామంటే రెండో రాకడు కూడా జరుగుద్ది రెండో రాకుడులో ఏం చేస్తాడు ఇప్పుడు ఆయన స్వరూపం అంటే క్రీస్తు స్వరూపాన్ని ఎవరైతే ఏర్పాటు చేసుకుంటారో అట్టి వారికి మరల ఆ ఏదేను వనపు జీవితాన్ని ఇవ్వడానికి రాబోతున్నాడట అది ఇస్తాడంటే ఇక్కడ ఇక్కడ ఈ కోనసీమలో కాదు ఆ దేవుడుండే ఆ మహిమ జీవితంలోకి తీసుకెళ్ళిపోతాడట అంటే కోల్పోయిన గుర్తింపు కోల్పోయిన ఏ స్వభావం అయితే ఉందో ఆ కోల్పోయిన గుర్తింపును మరలా నీకు నాకు చూపించి ఇవ్వడానికే ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ఎలాలోకి అందుకే పౌలు అంటున్నారు ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అను గురించి మహిమను పొందలేకపోయారు ఆ పొందలేని దానిని మనకి ఇవ్వడానికి ప్రభు వచ్చాడు అందుకే క్రిస్మస్లో మనం ఆయనకి ఇవ్వడం కాదు చెప్పండి ఆయనే మనకిస్తున్నాడు ఏమి ఇచ్చా ప్రభు అంటే ఆ పోయిన జీవితాన్ని మరలా ఇస్తాను ఎలా ఇస్తా ప్రభు అంటే ఇదిగో మీరు చేసిన పాపాలన్నీ నామేదే వేసుకుంటాను నాలో ఉన్న నీతి మీకు ఇస్తాను మీలో ఉన్న చెడు స్వభావాన్ని నామేదేసుకుంటాను నాలో ఉన్న దేవుని స్వభావాన్ని మీలో చొప్పిస్తాను Itu boh, itu mikir taman.